ఎందెందో నేను మీటింగ్ లో చెప్పా మూడోసారి టంకా బజాయిస్తున్నాను నెల్లూరు నగరం చూడ కోటిన్నర సంవత్సరం పదవులతో వెలగ పెట్టారు కొందరు నా కళ మూడు ఫ్లైఓవర్లు అన్నారు అర ఫ్లైఓవర్ లేదు సరే నెల్లూరు నగరంలో కోటిన్నర సంవత్సరంలో ఎన్ని పార్కులు ఒక్క ఐదు పార్కులనే చేశారా అది దుఃఖలే కోటిన్నర సంవత్సరం ఏదో రకంగా ఒక కబోదికి ఏదో చెప్తున్నాడు కళ్ళు లేని ఒక కబోది రోజు తిరగతా అబద్దాలు చెప్తా తిరుగుతున్నాడు 10,000 ఫోన్ చేసుకుంటే చిల్లరైపోయినాయి ఒక కబోది ఫోన్ చేసి ప్రతి కార్యక్రమం చేయాలంటే ఫోన్ చేయటమే ఒక కార్యక్రమం వస్తుందంటే నగర ప్రజలు భయపడిపోతున్నారు ఎవడైనా సందాలు అడిగిపోతున్నా తల్లి సందాలు రెడ్డి ఎక్కడైనా ఆవిడ కూడా మాట్లాడా ఎప్పుడు పోటీ చేస్తారు ఇక్కడ మీరు చెప్పండి మీ పార్టీలో నేను పోటీ చేసేది ఖచ్చితంగా అని చెప్పి చెప్పండి ఎవరు దమ్మున్నాడు ఒక ఆయన చెప్తారు పాత ఆయన వస్తాడు ఒక ఆయన ఒక ఆయన నేనే మీ అంత దేవస్థానం ఒక ఆయన మీ ఇద్దరు కాదు ఇంకొక ఆయన అని ఎవరిని ఊరికినే ప్రెస్ మీట్ లో కూర్చోటాలు ఊరికినే ఎసరకర్రలు వేసుకొని ఒక అరగంట సేపు తిరిగే శిలలో కూర్చుంటాను మీ బ్రతుకి ఏ రోజైనా మీ చేతిలో జోబులు అని తీసి ఒక 10 మందికి సాయం చేసిన దిక్కుందే మేమేం చేసాం కనిపించట్ల పాపం ఓపెనింగ్ లో ఈ రోజు చేసాం నేను శంకుస్థాపన చేశాను మన పత్వా స్కూల్ దగ్గర ఒక స్కూల్ చేశా మొన్న ఒక పార్క్ చేశాం కొందరిలో ఇంకో 10 రోజుల్లో ఇంకో 10 పార్కులు ఓపెనింగ్ చేస్తున్నాం ఇంకో 10 స్కూల్ శంకుస్థాపన చేస్తున్నాం మైపాడ్ రోడ్డు టెండర్కి వెళ్ళిపోతుంది ఇంకో 3 రోజులు 4 లేన్ రోడ్డు తొందరలో అది కూడా అయిపోతా ఉంది 4 లేన్ చేసేపోతున్నాం మైపాడ్ రోడ్డు కూడా మనం ఏం చేసాం మనం ఏమీ చేయలేదు మనం ఏం చేయకుండా మేం పీకాం మేం పీకాం మేం పీకాం మీరు ఏం పీకారు స్వామి అర్ధరాత్రి ఉన్న రోడ్లు బాగా కొట్టి రోడ్లు వేసారు ఆ రోడ్లు ఇప్పుడు బద్దలు బద్దలు పగిలిపోయి ఉన్నాయి కాదా ఇది వాళ్ళు చేసింది వరదలప్పుడు అసలు కనీసం ఊరినే వచ్చి వెళ్ళారు కానీ కనీసం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే వరదలు వస్తే మేము కూర్చొని భోజనాలు పెట్టాము 10 రోజులు కష్టపడ్డాం ఒక్క మనిషి వచ్చేయచ్చు ఒక మనిషికి ఇది చేసి మీరు కూడా మాట్లాడితే దమ్ము ఉంటే నేను పోటీ నేను ఉన్నానప్పా ఎడే ఉన్నా రేపు ఉంటా ఎల్లుండి ఉంటా మీ పరిస్థితి లేదు పాప వయసులు అయిపోతున్నాయి 10 సంవత్సరాల నుంచి నేనే ఎమ్మెల్యే నేనే ఎమ్మెల్యే అని 63 వచ్చేసినట్టుంది పాపం రేపటికే రిటైర్ కూడా అయిపోయింది 65 పెన్షన్ పెట్టాలి ఆయనకి పెన్షన్ అప్లై చేయమని ఆయన ఫస్ట్ ఏమన్నా గో మంచిగా కార్లు ఉన్నాయి కదా పెన్షన్ రాదులే పెన్షన్ దాటేసిన వయసులో ఉన్నావు ఎందుకు స్వామి మీరు మాట్లాడతారు 63 64 వీళ్ళు మళ్ళీ వచ్చి మేము ఉత్తరిస్తారు ఒళ్ళంతా జబ్బులు షుగర్ ఉందో బీపీ ఉందో ఇంకోటి ఏదో లోపల ఇంకో 2 ఉన్నాయి ఈ పెట్టుకొని మీరు మీరంటే రేపన్నా పోటీ చేసి అంట నెల్లూరు నగరం ఉత్తరిస్తారంట మామూలుగా ఇంట్లో నుంచి ఓన్లే వాక్ ఉంటా ఉన్నాడు నెల్లూరు నగరంలో ఒకటి ఇష్టం ఉంటాడ అనిల్ మాట్లాడుతా ఉన్నాడు ఏదేదో మాట్లాడుతా ఉన్నాడు అంటే గమ్ముకున్నా అంటే చేతగా కాదు ఒక పక్క నువ్వే అంటున్నావు అనిల్ రౌడీ గుండా రౌడీ గుండా రౌడీ గుండా అని నేను కానీ అవతారం ఎత్తాను అనుకో నువ్వు అక్కడ కూడా తిరగలేదు ఎందుకు రాయన మన ఏదో మాట్లాడుకుంటున్నావు మాట్లాడుకో నేను పోటీ చేస్తున్నాను కదా చెప్పినాను కదా ఎందుకు భయము మేమేం చేయలేదు మేమేం చేయలేదు కళ్ళు లేని కబోతులకి గుడ్డిగా ఊరికిన అబద్దాలు చెప్పి ఏదో ప్రజల్ని మభ్యపెట్టారు తప్ప ఈరోజు దాదాపు ఇంకొక 2 నెలల్లోనే నెల్లూరు నగరంలో మీరేం చేశారు మేమేం చేశాము కూడా తెలియదు మీరు ఉన్నాయి బాగులు కొట్టి పాత రోడ్లు ఉన్న రోడ్ల బాగులు కొట్టి ఎత్తు రోడ్లు వేసి బాగుంది ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసి ఈరోజు ప్రజల నీళ్ళతో ఇళ్లలో నీళ్లు వెళ్లే విధంగా మీరు ఇబ్బందిపరమైన పనులు మీరు చేశారు మేము 10 మందికి ఉపయోగపడే విధంగా ఒక శాశ్వతమైన పనులు మేము చేస్తాం స్కూల్స్ కానీ పార్క్స్ కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ క్రెమటోరియంస్ కానీ రిటైనింగ్ వాల్స్ కానీ ఈరోజు ఇట్లాంటివన్నీ ఒక 2 నెలల్లోనే అడుగుతున్నారు కదా అనిల్ ఏం చేశాడు ఏం చేశాడని ఈ నెలాఖరు నుంచి డోర్ టు డోర్ వస్తున్నా ప్రతి వార్డులో ప్రతి సెక్రటేరియట్లో ఒక సెక్రటేరియట్ పరిధిలో ఈ ప్రభుత్వం ఎంతమందికి అన్ని ఇల్లు ఇచ్చింది ఎంతమందికి అమ్మ ఒడి ఇచ్చింది ఎంతమందికి చేయిట్ వచ్చింది ఈ పొందుపరచడమే కాకుండా నెల్లూరు నగరానికి మేము వచ్చిన తర్వాత ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం ఎంత పనులు చేశాం